విశ్వాసగృహము అనే కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ దేవుని నామమున మీకు వందనములు తెలుపుచున్నాము. ఈ విశ్వాసగృహము అనే కార్యక్రమం ద్వారా ఆత్మీయ మేలులు పొందుకొనవలసిందిగా కోరుచున్నాము. ముందుగా మనకు బ్రదర్ డేవిడ్ రాజు గారు దైవ వర్తమానాన్ని అందిస్తారు. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడిచిన మీ అందరికీ నజరేయుడైన యేసయ్య నామములో వందనాలు చెల్లిస్తున్నాం. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా ప్రభు అయిన యేసయ్య నామములో అందరికీ తెలియజేస్తున్నా. మంచిది, మనం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. మహిమ కలిగిన యేసయ్య, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. మాకు మరొక అవకాశాన్ని మీరు అనుగ్రహించారు. మీరే మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ మాటలు విలువైనవి, పరిశుద్ధత కలిగిన మాటలు. మాతో మీరు మాట్లాడండి, ప్రతి బిడ్డను దర్శించండి. మాటలు వింటుండగా వారికి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని అనుగ్రహించి మీరే మహిమ, మీరే గంత ప్రభావాలు తెచ్చుకున్నాం. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మళ్ళా మనకు ఒక అవకాశాన్ని అనుగ్రహించాడు. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 9:6 జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 9:6, ఏలై అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును, ఆమెన్. చూడండి, ఆది అందే క్రీస్తుకు పూర్వమే ఒక శిశువు పుడతాడని, కుమారుడు అనుగ్రహించబడతాడని, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందని ప్రవక్తలు, భక్తులు తెలియజేశారు. ఎవరు ఆయన? ఆయన పేరు మనకు బైబిల్లో రాయబడింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఆశ్చర్యకరుడు అని రాయబడింది. చూడండి, ఆశ్చర్యకరుడు అని ఎవరినంటారు? ఆశ్చర్యకరుడు అని ఎప్పుడు పిలుస్తారు? ప్రపంచం అన్ని ప్రపంచ భారాన్ని ఆయన భుజములపై ఉంటుందని, ఆయనే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పాపిని క్షమిస్తాడని, ఆ పాపం పోవాలి అంటే వదకు తీపడిన గొర్రెపిల్ల వలె ఆయన రక్తము చిందించబడాలని, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని, ఇలాగా ఈ పాపము నుండి విమోచింపబడాలని, ఈ ప్రజలకు విముక్తి కలగాలని, విశ్రాంతి కలగాలని, సమాధానం కలగాలని, నిత్యత్వానికి అర్హులు కావాలని, ఇదిగో ఒక జగద్రక్షకుడు, పరమ రక్షకుడు, నిష్కలంకమైన అమూల్యమైన రక్తం కార్చబడినటువంటి దేవుడు ఆయన కుమారుడుగా అనుగ్రహించబడతాడని దేవుని వాక్యం. మనం ఆశ్చర్యకరుడు అంట ఆయన పేరు. చూడండి, ప్రపంచానికి ఒక ఆశ్చర్యకరుడు ఈ లోకానికి వచ్చాడు. ఆశ్చర్యకరుడు అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ వేరు, ఈ ఆశ్చర్యకరుడు వేరు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ పాపము ద్వారా ఈ లోకంలో జన్మించబడ్డారు. ఈ ఆశ్చర్యకరుడు పాపము లేకుండా జన్మించాడు. ప్రజలు ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భం ధరించబడ్డాడు. పరిశుద్ధ ఆత్మ ద్వారా
ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. చూడండి, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్లో రాయబడింది. ఆ పాపములను మోయటానికి, ఆ పాపముల నుండి వారిని విమోచించడానికి క్రీస్తు యేసు ఆశ్చర్యకరుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు మనం ఆ ఆశ్చర్యకరుడు గురించి చెప్పుకుంటున్నాం. ప్రపంచంలో ఆశ్చర్యకరుడు ఎవరాయంటే ఆయన నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయగలడని బైబిల్లో రాయబడి, ఆయన ఆశ్చర్య కార్యములు చేయగా తిప్పివేయగలిగిన వాడు ఎవడని రాయబడి ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడుగా పిలువబడుతున్న దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన ఆశ్చర్యకరుడని రాయబడింది. యేసు ప్రభు 2022 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలోనికి వచ్చాడు. ఆయన జన్మించాడు. ఆయన జన్మ ప్రపంచానికే సవాలుగా మారిపోయింది. ఆయన మరణం ప్రపంచానికే ఒక సవాలు విసిరింది. ఆయన పునరుద్ధానం ప్రపంచానికే, ప్రపంచంలో ఉన్న జ్ఞానులే నివ్వరపోయారు. ఆయన ఆశ్చర్యకరుడు. చూడండి, ప్రభు 2022 సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన అనేక చోట్ల గ్రామాన తిరిగి అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆ ఆశ్చర్య కార్యాలు చెవికి వినపడలేదు, కంటికి కనిపించలేదు, హృదయానికి అగోచరం కావున్న. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఎవరైనా కావచ్చు, నా దేవుడు నీలో, నీ కుటుంబంలో, నీ ప్రాంతంలో నా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయునుగాక, మహిమ కలిగిన కార్యాలు చేయునుగాక, లెక్కింపలేని ఆశ్చర్యమైన కార్యాలు చేయునుగాక. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగి నాడే, నాకై నిలువెల్ల సిలువలు నలిగి కరిగి నాడే. ఆశ్చర్య క్రియలు చేశాడు యేసయ్య. ఆయన ఇప్పటికీ ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది ఒక స్త్రీ. 12 ఇయర్స్, ఒక నెల కాదు, 2 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాల నుండి ద బ్లడ్ డ్రాఫింగ్ లేడీ, రక్తస్రావం కారుతా ఉంది. ఆమె బాగా బాధపడుతుంది. ఎంత బాధ అనుభవిస్తుందంటే, చివరికి ఆ ఊరు నుంచి కూడా, ఆ ప్రాంతం నుంచి కూడా ఆమెని దూరం చేసేటట్టు, ప్రజల నుంచి దూరంగా. అంటే చూడండి, ఎంత బాధ, ఎంతగా ఆ ఇబ్బంది. ఒక స్త్రీ బాధపడుతూ ఉంది, ఎంతమంది వైద్యుల్ని సంప్రదించింది. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, డాక్టర్లకు నయం కాని, డాక్టర్కు అర్థం కాని వ్యాధులు, రోగాలు నా యేసయ్య చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆయన మహిమ కార్యాలు చేయగలిగిన దేవుడు. ఎటువంటి రోగమైనా కావచ్చు, వైద్యులకి అర్థం కాని రోగం, వైద్యులకి నయం చేయలేని రోగాలు, అంతు పట్టని రోగాలు, వ్యాధి రోగాలు తెలియని బహుభయంకరమైన వ్యాధి రోగాలు నా యేసయ్య రక్తం ద్వారా ఇప్పుడే విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తా అని వాక్యాన్ని తెలియజేస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన నీ కుటుంబంలో ఉంటే, నీలో ఉంటే, నీ ప్రాంతంలో ఉంటే నీకు ఆశ్చర్యమే. బైబిల్లో రాయబడింది, ఇదిగో మన కన్నులకు ఆశ్చర్యం అని రాయబడింది.
చూడండి, 12 సంవత్సరాలు రక్తస్రావంతో అనుభవిస్తుంది బాధ. చూడండి, మనకి ఒక రోజు రెండు రోజులకి ఎంతో బాధ అనిపిస్తుంది. ఏమండి 12 సంవత్సరాలు ఎంతమందో వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఆమె బాధ కానీ ఆ వ్యాధి కానీ నివారణ పొందలేకపోయిందా? చూడండి, ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, మీరెవరైనా కావచ్చు, ఎటువంటి వ్యాధి అయినా సరే, మరణకరమైన వ్యాధి అయినా సరే, యేసయ్యను పిలవండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకోండి. అయ్యా, నీవొక్కడివే ఆశ్చర్య కార్యాలు చేయగలవంటయ్యా, నీవొక్కడివేనయ్యా, మీరు కార్చిన రక్తము ద్వారా మీరు పొందిన దెబ్బల గాయాల చేత స్వస్థత ఉందని మేము నమ్ముచున్నామయ్యా. మా వ్యాధులను రోగాలను మీరు నయం చేయండి అయ్యా, స్వస్థత ఇవ్వనని ప్రార్థించేయండి. ఖచ్చితంగా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వైద్య శాస్త్రం కూడా చేయలేదు. వైద్య శాస్త్రములు చేయలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. వైద్య శాస్త్రం చేయలేదు, కానీ యేసయ్య చేశాడు మహిమ కార్యం. అందుకే ఆయన మాట, ఆయన పేరు ఆశ్చర్యకారుడు. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతుంది, అనేకమైన వైద్యులను సంప్రదించింది, ఎన్నో 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 విధాలుగా ఆ రక్తాన్ని కారకుండా అది బంధించబడాలని ప్రయత్నాలు చేసింది తెలియల. కానీ ఆమెకు నివారణ కాదు. కానీ ఆ ప్రాంతానికి, ఆమె ఉంటున్న ప్రాంతానికి దగ్గరలో ఇదిగో ఆశ్చర్యకరుడని నజరుడైన యేసు ఆ ప్రాంతానికి వస్తున్నాడని ఆమె చెవులారా విన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి గురించి, యేసయ్య గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఆయన చేసే కార్యాల గురించి తెలియకపోవచ్చు. ఆయన మహిమ కార్యాలు చేస్తాడు, స్వస్థత కార్యాలు చేస్తాడు. ఆమె తెలుసుకొని ప్రభు దగ్గరకు వెళ్ళటానికి నిర్ణయం తీసుకుంది. ఇదిగో యేసు ప్రభు, ఆయన మహత్కరం గల దేవుడని, మహాదేవుడని, మహిమ కలిగిన యేసయ్యని, ఆయన మాటలో శక్తి ఉందని, ఆయన మాటలో స్వస్తుందని, ఆయన నోటి ఉమ్మిలో స్వస్తుందని, ఆయన వస్త్రపు చెంగులో స్వస్తుందని, ఆయన ద్వారా ఖచ్చితంగా నాకు నివారణ కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. ఇదిగో ఆయన కుంటివారిని నడిపిస్తున్నాడంట, గుడ్డివారికి కళ్ళు ఇస్తున్నాడంట, మూగవారికి మాటలు ఇస్తున్నాడంట, పక్షపాతం కలిగిన వారితో సహా లేచి నడుస్తున్నారంట, సన్నిపోయిన వారితో సైతం బ్రతికించాడంట. ఆయన ఆశ్చర్యకరుడు. నేను ఆయన దగ్గరికి వెళితే నా బాధ నివారవుతుందని తెలుసుకున్నది ఆమె. బయలుదేరి వెళ్ళిపోదు. యేసు ప్రభు ఒక ప్రాంతంలో ఉన్నాడు, చుట్టూ అనేక మంది గుంపులు గుంపులుగా ప్రజలున్నారు. కొంతమంది ఆయన చుట్టూ ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి ఎలా వెళ్ళాలి చూడండి. ఆయన నేను ఎలా వెళ్ళాలి? అంతమందిలో చూస్తే నన్ను రానియరు. ఇదిగో నేను ఎలా వెళ్ళి బాగుపడాలి? చూడండి, ఆమె ఎంత బాధపడతామని ఎంతగానో మనసులో నొచ్చుకుంటుంది. నేను ఎలా వెళ్ళి నేను స్వస్థత పొందుకోవాలి? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన ప్రజలారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. హల్లెలూయా. అది ఏదైనా కావచ్చు, అది ఫైనాన్స్ పరంగా అయినా, ఆర్థికంగా అయినా, ఫ్యామిలీ పరంగా అయినా, వ్యాధులు రోగాల పరంగా, నిందలు అవమానాల పరంగా అయినా, మన దేవుని దగ్గరికి మీరు వస్తే నా దేవుడు నిన్ను గొప్పగా మహిమకరంగా నిన్ను దీవిస్తాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రభువు దగ్గరకు రావటానికి ఎంతగానో ప్రయత్నం చేస్తుంది. జనాలు గుంపును అడ్డుగా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడటానికి ధైర్యం లేదు, భయపడిపోతుంది, బాధపడతా ఉన్నది, ఆ వ్యాధిని ఆ రోగాన్ని మోస్తా ఉన్నది. ఇంట్లో వాళ్ళందరూ వదిలేశారు,
ఏకాకైపోయింది, ఒంటరిదైపోయింది అనే స్థితిలో నీవు ఉన్నావా దేవుని బిడ్డ? ఆశ్చర్యకరుడైన యేసయ్య ఒక ఆయన ఉన్నాడు గుర్తుపెట్టుకో. ఆయన మహిమ కలిగిన యేసయ్య ఉన్నాడని గుర్తుపెట్టుకోను. ఎంత ఆశ్చర్యకరుడు అన్నా ఎంచలేము నా యేసయ్యను. ఆమేన్. ఆయన ఎవరో తెలుసా? ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ, నేను యేసయ్యను, ఆమె ఏమనుకుందో తెలుసా? నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడలేను, ఆయన చేయి నా మీద వేస్తాడు వేయడం నాకు తెలియదు స్వస్థపరచడానికి. అట్లీస్ట్ ఆయన వస్త్రపు చెంగునైనా నేను ముట్టుకుంటే నేను బాగుపడతాను. ఆమెన్. చూడండి, అందుకే యేసు ప్రభు అనేక చోట్ల అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తును అన్నాడు. చూడండి, నీ నమ్మకమే, నీ విశ్వాసమే. ఆమెకు ఒక విశ్వాసం కలిగింది, గొప్ప నమ్మకం కలిగింది. ఏందో తెలుసా? ఆయన వస్త్రపు చెంగును ముట్టినా నేను బాగుపడతాను. ఆమెన్. నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, ఏ ప్రాంతంలోనైనా ఉండొచ్చు, నీ బాధ నువ్వు అనుభవిస్తూ ఉండుంటావు. ఇప్పుడే మహిమ కలిగిన యేసయ్యను ఒక్కసారి నువ్వు పిలు. యేసయ్యా, 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 నన్ను నా దగ్గరికి రాయా. నేను ఈ వ్యాధి, ఈ రోగంతో మరణ పడకలో ఉన్న వ్యాధిగ్రస్తులందరినీ నా యేసయ్య రక్త ప్రోక్షణ ద్వారా వాళ్ళకు స్వస్థత అనుగ్రహించును గాక. ఆశ్చర్యకరుడైన యేసయ్య మిమ్మలను స్వస్థపరచును గాక. హల్లెలూయా. చూడండి, ఆ ఆలోచన ఆమె ఎలా వెళ్తుందో తెలుసా? ఆమె మోకాళ్ళ మీద, జనాల కాళ్ళ మధ్యలో, ఆమె మోకాళ్ళ మీద ఎంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తుందో మనకైతే తెలియదు. యేసయ్య వస్త్రపు చెంగు ఎక్కడుంటుందా అని వెతుక్కుంటూ వస్తుంది. ఎంత విశ్వాసం. ఎందుకు మనం ఈ వాక్యం చెబుతున్నామంటే, ఇదిగో మనకు ఒక శిశువు పుడుతున్నాడు, ఆయన మనకు కుమారుడు అనుగ్రహించబడుతున్నాడు, ఆయన భుజముల మీద రాజభారం ఉంటుంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన మహోన్నతుడు, మహాగణుడు, ఎవరు సమీపించలేని తేజస్సులో ఉన్న యేసయ్య ఆయన వస్త్రపు చెంగు పట్టుకోవాలి. ఎస్, ఆయన ఎవరో తెలుసా? అగ్ని నేత్రాలు కలిగిన దేవుడు. హల్లెలూయ. 10,000 అతి సుందరుడు. హల్లెలూయ. అరికాళ్ళు నన్నెత్తి వరకు నా యేసయ్య. పరిశుద్ధత కలిగిన దేవుడు ఆయన. అందుకే అంటాడు, నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా, నిరూపించగలరా అన్నాడు ఆయన. ఎస్. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఆశ్చర్యకరుణ్ణి. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఈ మాటకు అర్థం వండర్ఫుల్ అంటారు. వండర్ఫుల్. వండర్ఫుల్ అంటే ఏందో తెలుసు? అద్భుతమైన దేవుడు. హల్లెలూయ. ఆశ్చర్యకరుడు. హల్లెలూయ. చూడండి, యేసు ప్రభువుని వస్త్రపు చెంగు ముట్టినా నా రక్తస్రావం ఆగిపోతే నేను స్వస్థత పొందుతాను. ఆ విశ్వాసం మనకుందా? ఆ విశ్వాసం ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీకొచ్చినటువంటి చిన్న చిన్న అది నొప్పే కావచ్చు, బాధే కావచ్చు, రోగమే కావచ్చు, జబ్బే కావచ్చు, మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. మన వ్యాధి మీద మనకే స్వస్థత పొందుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అది మనం క్రైస్తవులు అంటే మన ప్రార్థన ఏంది? మన విశ్వాసం ఏంది? ఏం ప్రార్థన, ఏం విశ్వాసం, ఏం భక్తి? మనం చేసే ప్రార్థన శరీరంలో ఉన్న ప్రతి రోగకారక క్రిములను చంపివేయాలి. హల్లెలూయా. విమోచన కలగాలి. హల్లెలూయా. అది విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలి. స్వస్థత కావాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని బైబిల్లో ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విశ్వాసం కావాలి.
మనకే వచ్చింది ఒక బాధ, ఒక వ్యాధి, ఒక రోగం, ఒక మనం ప్రార్థించలేని స్థితిలో, విశ్వాసం లేని స్థితిలో, దేవుని అడగలేని స్థితిలో మనం ఉన్నామా? అలాంటి శక్తి ఈరోజు నీకు రావాలి, అలాంటి ప్రార్థన నీకు కలగాలి, అలాంటి ఇన్ఫర్మేషన్. అవును ప్రభువా, మేము మా శారీరక రోగాలపైన మాకు అధికారం లేకుండా పోయింది అంటే ప్రార్థన లేదు. ఎస్, విశ్వాసం కావాలి దేవుని బిడ్డ. రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రభు అంగీని ముట్టడానికి మోకాలు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. జనాలకు కనిపించకుండా ఆమె మోకాళ్ళ మీద పాకుకుంటూ వెళ్ళిపోతుంది. యేసయ్య వస్త్రం, విశ్వాసం ఉందా మనకి? అనేక మంది ఈరోజు వ్యాధులు, రోగాలు, బాధలతో హాస్పిటల్లో మరణ పడకల మీద ఎంతమంది అల్లాడిపోతున్నారు. వాళ్ళకి ప్రభు గురించి తెలియని వాళ్ళకి, క్రీస్తు గురించి తెలియని వాళ్ళకి తెలిసిన మనం చెబుతున్నామా? వాళ్ళను ప్రభు దగ్గరకు తీసుకొస్తున్నామా? ఇదిగో మేము నమ్మిన మా దేవుడు ఆశ్చర్య, ఇక్కడ రండమ్మా, రండి, ఆయన మహిమ కార్యాలు చూద్దాం రండి అని మన ప్రభు గురించి చెప్పామా? దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరంటే ఆశ్చర్యకరుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు స్వస్థపరిచే దేవుడు. రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకోవాలని ఎంతగా ప్రయత్నం చేస్తుందో చూడు. ఆమె చేతులు ఎంతమంది తొక్కారో, ఆమె ఎంతమంది తొక్కారో చూడండి. ఆమె చూడండి, ప్రభువును ముట్టుకుంటే నేను బాగుపడతాను అనే ఆకాంక్ష మాత్రమే ఉన్నది, విశ్వాసం మాత్రమే ఉన్నది. ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకోవటానికి వెళ్ళిపోయి యేసయ్య ఏదొక విధంగా ఆయన వస్త్రపు చెంగును రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ముట్టుకున్నది. ఆమె చూశారా, అది విశ్వాసం. మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరకు వచ్చి వారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. నేను ఆకర్షించిందే ఎవరు నా దగ్గరకు రానన్న. చూడండి, ఆమె వెళ్ళి ఎప్పుడైతే మహిమ కలిగిన యేసయ్య, స్వస్థత కలిగిన యేసయ్య, పరిశుద్ధత కలిగిన యేసయ్య వస్త్రపు చెంగుని ఏ చాకలి కూడా అంత తెల్లగా ఉతకలేని ప్రశస్తమైన వస్త్రాలను ఎప్పుడైతే ఆమె ముట్టుకుందో వెంటనే యేసయ్యలో ఉన్న మహిమ ఆమెలోనికి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువులో ఉన్న మహిమ ఆమెలోనికి వెళ్ళిపోయాకే ప్రభుకి తెలిసిపోయింది. చూసారా, వెంటనే ఆమె రక్తధార ఆగేను అని రాయబడింది. దేవునికి మహిమ కలుగునగా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, విన్నారా? దేవుని యొక్క కార్యాలు ఎంతోమంది కల్లారా చూశారు. చూడండి, ప్రభు మహిమ వెళ్ళిపోగానే ఎవరు నన్ను ముట్టినదని అంతమందిలో ప్రభు మాట్లాడాడు. నా వస్త్రపు చెంగు ఎవరు ముట్టారు? అక్కడ ఉన్న జనులు, శిష్యులు కొంతమంది, అనేక మంది మీద పడుతున్నారు కదయ్యా. నో, విశ్వాసంతో ముట్టిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. చూడండి, నమ్మకంతో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, భారముతో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వారు నన్ను ముట్టారు. పరిసల చూడండి, చాలామంది యేసు ప్రభువుని ముట్టుకుంటున్నారు. వాళ్ళు ఏ ఆలోచనతో ఆయనను ముట్టుకుంటున్నారో వాళ్ళకి నివారణ లేదు. కానీ ఈమె విశ్వాసంతో వెళ్ళి ఆయన ముట్టుకుంది కాబట్టి వాళ్ళకు స్వస్థత కలిగింది. చాలామంది వెళ్తుంటారు దేనికోసం? నాకు స్వస్థత కావాలి, నయం కావాలి, బాగుపడాలి, ఇది అది అంటే విశ్వాసం లేదు, నమ్మకం లేదు. నమ్మకం లేని ప్రార్థన, విశ్వాసం లేని
అందుకే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, రోగిని బాగు చేయును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే వస్త్రపు చెంగు ముట్టిందో ఆమె రక్తస్రావం ఆగిపోయింది. యేసు ప్రభు అంటున్నాడు, ఎవరు ముట్టారు? యేసు ప్రభుకి తెలిసింది, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. రైసలా, యేసయ్య అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం నిన్ను బాగు చేసిందమ్మా. చూశారా, కొన్ని మందులు తింటే బాగుపడింది అంటలేదు, ఇంత డబ్బు ఇస్తే నీకు బాగుపడింది అంటలేదు, లేకపోతే ఇంత దూరం నువ్వు ప్రయాణం చేస్తే నువ్వు బాగుపడినావు అంటలేదు. కానీ ఇదిగో నీ విశ్వాసం ఉందే, నీ నమ్మకం ఉందే, నువ్వు బాగుపడతావని ఒక ఆలోచన నీకుందే. ఈ వాక్యం విన్న దేవుని బిడ్డలారా, మనకి ఎందుకు ఉండట్లేదు ఈ ఆలోచన? మనకి ఎందుకు రావట్లేదు ఈ యొక్క భక్తి కలిగినటువంటి, ఈ ఆశ కలిగినటువంటి, ఈ సంతృప్తి కలిగినటువంటి ఈ దృక్పథం మనకి ఎందుకు రావట్లేదు? నా దేవుడు నన్ను బాగు చేయగలడని, నా దేవుడు నన్ను స్వస్థపరచగలడని. చాలామందికి పిల్లలు లేరు, కొంతమంది గర్భాలు మూయబడ్డాయి. ఒక్కసారి ప్రభు దగ్గరికి రండి మీరు. నా దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయగలడు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడండి బాబు. తల్లి గర్భంలో పిండంగా రూపింపబడకముందే మన కన్నులు చూశాయి అని దేవుడు అంటాడు. నా కన్నులు కాబట్టి దేవుడు ఆశ్చర్యకరుడు. అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానమే ఇల్లమ్మా. యేసయ్య ఆశీర్వాదాలు పొందుకుంది. ప్రైజ్ అల్లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ప్రభు ఆశ్చర్యకరుడు. ఆమె రక్తస్రావం నివారైపోయింది. అంతమందిలో ఒక్క ఆమె మహిమ కార్యం చూసింది. ఎంతోమంది మనం వెళుతున్నాం, మనం స్వస్థత పొందుకోలేకపోతున్నాం. ఈరోజు మీరు ప్రభువాను బాగు చేసేది, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు మన యేసయ్య. కాబట్టి ఆయన పేరు ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు. ఈ క్రిస్మస్ శుభ సందేశాలలో ప్రభు ఆశ్చర్యకరుడని మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ ఆఫీసులో వాళ్ళకి, మీ స్కూల్ కాలేజ్ చెప్పండి, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన స్వస్థపరిచే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, దీవించే దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు. చెప్పండి మీరు ప్రభువుకి, మీరు ఆయన గురించి తెలియచేయాలని, అదే క్రిస్మస్ సందేశమని మీరు తెలియచేయాలని కోరుకుంటూ దేవుడు ఈ మాటలను దీవించినగా ప్రార్థన చేసుకుంది. మహిమ కలిగిన యేసయ్య, నీకు వందనాలు స్తోత్రం. ఇదిగో మీ మాటలు అయ్యా, అమ్మాతో మీరు మాట్లాడారు, మీరు ఆశ్చర్యకరుడని. అనేక మంది ప్రజలకు నీ మాటలు వినిపించండి. విన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఎవరైతే ప్రభువా బాధల్లో, రోగాల్లో, వ్యాధుల్లో, ఓ ప్రభువా ఇబ్బందుల్లో ఉన్నారు, ఇప్పుడైనా చెరుడైనా యేసయ్య రక్తం వారిపై ప్రోక్షించబడనుగాక, ఇప్పుడే వాళ్ళు స్వస్థ పొందునుగాక అని ప్రార్థిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడా, మాతో మీరు మాట్లాడదు, మీకే మహిమ, మీకే ఘనత ప్రభావాలు తెలియజేస్తాను తండ్రి. నీ నామానికి ఘనత తెచ్చుకోనమని విన్న వీటిలందరినీ దీవించండి, ఆశీర్వదించి నీరు కట్టి ఫలింపు చేసి మహిమ తెచ్చుకోండి. అయ్యా మీరే ఆశ్చర్యకరుడికి లోకానికి వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లి చిన్న ప్రార్థన యేసు ప్రభు నామను అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు దేవుని వాక్యాన్ని విన్నందుకు, మా గురించి, ఈ పరిచర్య గురించి మీరు ప్రార్థించేయమని, ఆశ్చర్యకరుడైన యేసయ్యను మీరు చేర్చుకోనమని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ఆమెన్. ఇంతవరకు దైవ వర్తమానమును విని ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా విశ్వాస గృహము, కాకుమాని వారి తోట, ఫస్ట్ లైన్, డోర్ నంబర్ 7-2-145, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9849092931. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.